శ్రీ గురుభ్యో నమః శ్రీమాతే నమః మన చేతుల్లోనే మన అదృష్టం దాగి ఉంది ప్రతి ఒక్కరి చేతులు కూడా వేరు వేరుగా ఉంటాయి ప్రతి ఒక్కరి అదృష్టము అనేది కూడా వేరుగానే ఉంటుంది ఈ రోజు మనము చిన్న చిన్న టిప్స్ ను తెలుసుకుందాము వీటితో మీ లైఫ్ అనేది ధన ధాన్యాలతో నిండిపోతుంది లగ్జరీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు చెయ్య గురించి మొత్తం విషయాలైతే మనము ఒక్కసారిగా మాట్లాడుకోలేము ఎందుకంటే చేతిలో ఎన్నో రకాలైన ఖజానాలు దాగి ఉన్నాయి చేతిని చూసి ఎన్నో ప్రిడిక్షన్స్ అయితే ఇవ్వవచ్చు ఈ రోజు మనం ఆ విషయం గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు మనం ఈరోజు మీ చేతిలో ఆ ముఖ్యమైన ప్రదేశం ఏమిటి అక్కడ ఎటువంటి స్పెషల్ నెంబర్ని మనం రాసుకోవాలి అక్కడ ఒక చిన్న సింబల్ని వేసినట్లయితే జీవితము ధనము ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈరోజు మనం మాట్లాడుకుందాము శుక్ర పర్వతం గురించి శుక్రగ్రహము అందరికీ తెలిసిందే ఎవరి జాతక చక్రంలో అయితే శుక్రగ్రహం బలంగా ఉంటుందో వారు మంచి లైఫ్ని జీవిస్తూ ఉంటారు లగ్జరీస్ అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటారు వారి మ్యారేజ్ లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది వారు ఏ రిలేషన్లో ఉన్నా సరే ఆ రిలేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి శుక్రుడు మనిషికి తన జీవితాన్ని జీవించడం కోసము ఏవైతే కావాలో అవన్నీ కూడా శుక్రుడు ప్రసాదిస్తూ ఉంటారు మీకు శుక్రగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే మీరు ఏమి చేసి శుక్రగ్రహాన్ని బలపరుచుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ రెమెడీని అయితే చేయవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది లగ్జరీ లైఫ్ మాత్రమే శుక్రగ్రహం బలపడినట్లయితే మీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు వాటంతట అవి తొలగిపోతూ వస్తాయి అసలు ముందు మనం తెలుసుకుందాము చేతిలో ఎక్కడ శుక్ర పర్వతం ఉంది అని అరచేతిలో బొటను వేలి క్రింద భాగం ఏదైతే ఉంటుందో అదే మన శుక్ర పర్వతము ఏ వ్యక్తి చేతుల్లో అయితే ఆ ప్రదేశం బాగా ఉబ్బి ఉంటుందో ఎంత ఉబ్బి ఉంటే అన్ని సుఖాలు అనేవి మీకు లభిస్తాయి జీవితంలో అన్నింటినీ కూడా శుక్రగ్రహమే ప్రసాదిస్తూ ఉంటుంది కానీ మీ చేతిలో ఆ పర్వతము అనేది ఫ్లాట్గా ఉన్నట్లయితే చాలామంది చేతులను వారు చూసుకున్నప్పుడు మొత్తం చెయ్యి అంతా కూడా ఒకటే ఫ్లాట్గా ఉంటుంది ఎవరి చేతులు అయితే అలా ఫ్లాట్గా ఉన్నాయో ఎవరి చేతులలో అయితే శుక్ర పర్వతం ఉబ్బెత్తుగా లేదో మరి ఏం చెయ్యాలి శుక్రగ్రహము అనుగ్రహం కోసము శుక్ర పర్వతం మీ చేతులలో ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే మీకు లగ్జరీ లైఫ్ అనేది తప్పకుండా లభిస్తుంది దేవీ దేవతల కృప అనేది మీపై పడుతుంది శుక్ర పర్వతం ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే భగవంతుడి ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి ఆ శుక్ర పర్వతము ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పరమేశ్వరుడు మీతో కలిసి ఉన్నారా లేదా అని మీకు శుక్ర పర్వతము చెప్తూ ఉంటుంది శుక్ర పర్వతం ఉబ్బెత్తుగా లేకపోయినట్లయితే మీకు రిలేషన్షిప్లో ఎప్పుడూ కూడా గొడవలు వస్తూ ఉంటాయి లక్షల కోట్ల సంపాదన ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ లైఫ్ మాత్రము అస్సలు బాగుండదు చాలామందిని చూసినప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు ఇంటిపైన ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి ఇంట్లో వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అయినా కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి వారికి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నట్లే దాని ప్రభావాన్ని అది చూపిస్తూ ఉంటుంది ఈరోజు మనము మూడు టిప్స్ని తెలుసుకుందాము వాటిని మీరు చేసినట్లయితే మీ శుక్రగ్రహం బలపడుతుంది ఎంత ఫ్లాట్గా మీ శుక్ర పర్వతం ఉన్నప్పటికీ కూడా ఏం పర్వాలేదు ఎక్కడికైతే మన ఇంటెన్షన్స్ అనేవి వెళుతూ ఉంటాయో అక్కడ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు మనము మూడు చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుసుకుందాము శుక్ర పర్వతంపై మీరు ప్రతిరోజు కూడా పెర్ఫ్యూమ్ని రాయాలి ఎలా రాయాలి మీరు ఒక నియమాన్ని పెట్టుకోండి శుక్రగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము చాలా మంచి రెమెడీది ఈ పెర్ఫ్యూమ్తో చేయండి ఉదయము స్నానం చేసిన తర్వాత శుక్ర పర్వతం పైన స్కిన్ మీద ఇప్పుడు శుక్ర పర్వతం ఏదైతే ఉంటుందో దాని మీద ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీరు అప్లై చేయండి ప్రతిరోజు కూడా పెర్ఫ్యూమ్ని అప్లై చేయండి స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా రుద్దుతూ ఉండండి నాకు శుక్రుడు బలపడుతున్నాడు అనే ఇంటెన్షన్ అయితే మనసులో పెట్టుకోండి
మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అలాగే జరగడం మొదలవుతుంది. మన చేతులలోనే అదృష్టం దాగి ఉంది. అదృష్టం అనేది పని చేయాలి అంటే ఎవరైనా సరే కొన్ని కొన్ని పరిహారాలను చేసుకోవాలి. మన అదృష్టాన్ని మనము తెచ్చుకోవాలి. శుక్రగ్రహాన్ని బలపరుచుకోవడానికి మొదటి పరిహారాన్ని మీరు చేయాలి. మీ దగ్గర ఏ థెరపీ ఉంటే అది రోజు కూడా మీరు ఏ థెరపీయం అయినా సరే రోజు థెరపీయం అయినా జాస్మిన్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి. ప్రతిరోజు కూడా థెరపీయంని శుక్ర పర్వతం పైన వేయండి. ఒక నియమం లాగా పెట్టుకోండి. మెల్లి మెల్లిగా లైఫ్లో మార్పు అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు. ఏ సువాసన అయితే మీకు నచ్చుతుందో, ఏ సువాసన అయితే మీ మనసును ఆకర్షిస్తుందో అదే థెరపీని మీరు వాడాలి. మనం ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నా కూడా ఈ విషయం పైన ధ్యాస పెట్టుకోండి. కొన్ని వస్తువుల కోసము డబ్బులు ఖర్చు పెట్టడంలో మీరు సంకోచించకండి. అవి ఏమిటంటే అగరబత్తీలు. మీరు ఎప్పుడు అగరబత్తీలు వెలిగిస్తున్నా కూడా మంచి క్వాలిటీ అగరబత్తీలను వెలిగించండి. ఎంత మంచిగా అవి సువాసన వస్తూ ఉంటే మీకు వాటి వల్ల యూజ్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. మీరు పెర్ఫ్యూమ్ని కానీ ఏదైనా స్ప్రేని కానీ మీరు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు అవి మీ మనసుని ఆహ్లాదపరిచే విధంగా ఉండాలి. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నా కూడా వాటిని మీరు తీసుకోండి. ఎందుకంటే వాటి వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. మీ బొటన వేలు కింది భాగం ఉంది కదా, అదే శుక్ర పర్వతము. తప్పకుండా థెరపీయం రాసుకునే నియమాన్ని తప్పకుండా పెట్టుకోండి. రెండవ రెమెడీ ఏంటంటే శుక్ర పర్వతం పైన 6వ నెంబర్ని రాసుకోండి. శుక్రగ్రహం నెంబరు 6వ నెంబరు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే 6 కానీ 15 కానీ 24వ నెంబర్ ఉంటుందో వారు తప్పకుండా లక్కీ అవుతారు. ఎందుకంటే శుక్రగ్రహము వారు పుట్టినప్పటి నుండి కూడా వారితో కలిసే ఉన్నట్లు. వారు ఆల్రెడీ భాగ్యశాలులే. ఎవరి దగ్గర అయితే 6వ నెంబర్ లేదో, ఎవరికైతే శుక్రగ్రహం బలహీనంగా ఉందో అటువంటి వారు శుక్ర పర్వతంపై రాయండి 6వ నెంబరు. ప్రతిరోజు కూడా 6వ నెంబర్ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. ముందుగా సెంటును పోయండి, తర్వాత దానిపైన 6వ నెంబర్ని రాయండి. ఎన్ని రోజులు చేయాలి అని మాత్రమూ అడగకండి. మీ శుక్రగ్రహము బలపడినట్లయితే మీకు వెంటనే లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది. మీరు అప్పటి వరకు కూడా రాస్తూనే ఉండండి. జీవితంలో ఇది ఒక నియమం లాగా పెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్లో పెన్ను ఇలా కూడా లభిస్తూ ఉన్నాయి, ఇన్విజిబుల్ పెన్నులు మీకు లభిస్తూ ఉన్నాయి. మీరు శుక్ర పర్వతం మీద రాసినప్పుడు అవి ఎవ్వరికీ కూడా కనిపించవు. మీరు ఆ పెన్నునైనా ఉపయోగించవచ్చు, లేదా మీరు కావాలి అనుకుంటే మామూలు పెన్నును కూడా మీరు వాడుకోవచ్చు. ప్రతిరోజు కూడా శుక్ర పర్వతం పైన సెంటు పూయండి, తర్వాత 6వ నెంబర్ని రాయండి. ఇప్పుడు మనము 3వ రెమెడీ గురించి తెలుసుకుందాము. శుక్ర పర్వతం పైన త్రిభుజాకారాన్ని వేయండి, ట్రయాంగిల్. త్రిభుజాకారం మనము చిన్నప్పటి నుండి కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్లో నేర్చుకున్నదే. ఎవరి చేతుల్లో అయితే శుక్ర పర్వతం పైన ట్రయాంగిల్ని వేసుకుంటారో ఆ వ్యక్తులు చాలా భాగ్యవంతులవుతారు. వారి జీవితంలో ఎప్పుడు ఏ వస్తువుకి కూడా ఇబ్బందులు అనేవి రానే రావు. వారికి ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి రానే రావు. మీరు వీటిని చేస్తూ ఉండండి. మనము ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో వాటిని మనము అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాము. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి చోట కూడా తప్పకుండా పనిచేస్తుంది. మీరు ఈ 3 పనులను చేయడం ప్రారంభించండి. మీరు ఆలోచించండి, నా శుక్రగ్రహం బలపడిపోతుంది అని మాత్రమే మీరు ఆలోచించండి. ట్రయాంగిల్ తన పనిని తాను చేస్తుంది. మీరు కంటిన్యూగా ఈ పరిహారాలను చేస్తూ వెళ్ళినట్లయితే మీ శుక్రగ్రహం చాలా బలపడుతుంది. జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి ఇబ్బందులు అనేవి రానే రావు. ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ అనేది మీకు లభిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన వీరాత్మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.